కొన్ని సినిమాలతో పాటు బిగ్ బాస్ లో పాపులారిటీ తెచ్చుకున్న హిమజ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని, పోలీసులు ఆ పార్టీని భగ్నం చేశారని, ఆమెతో పాటు 11 మంది ఆర్టిస్టులను అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నానని, ఇందులో తప్పు ఏముందని చెప్పుకొచ్చారు. తానిప్పుడు ఇంట్లోనే ఉన్నానని, లైవ్ వీడియో చేస్తున్నానని తెలిపింది. ఇక తాను పార్టీ నార్మల్గానే ఇచ్చానని, ఎలాంటి ఉద్దేశాలు లేవని, తన ఇంట్లోనే పార్టీ కూడా జరిగిందని, కొందరు కావాలనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆమె వీడియో రిలీజ్ చేశారు. హ్యాపీ దివాళీ, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను నిన్న నా ఇంట్లో హౌస్ పార్టీ ప్లాన్ చేసుకొని ఫస్ట్ టైం దివాళీ సెలబ్రేషన్ కొత్త ఇంట్లో అని చెప్పేసి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని పిలుచుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎవరో పాపం ఏదో అనుకొని కంప్లైంట్ ఇస్తే వచ్చి చెక్ చేసి వెళ్ళారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మేము చాలా కోఆపరేట్ చేశాము. ఒకవేళ ఏమన్నా బ్యాడ్ ఏమన్నా జరుగుతుందా ఎలక్షన్స్ టైంలో ఏమన్నా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేశారు. అయితే ఈ న్యూస్ యాప్స్ TV9 అనుకుంటా అండ్ కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటే నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేశారు, ఇలా వస్తుంది రేవ్ పార్టీ అని మెన్షన్ చేశారంట. రేవ్ పార్టీ అయితే నేను ఇంట్లో లైవ్ వీడియో చేస్తున్నాను, ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంత స్పాయిల్ అవుతుంది వాళ్ళ మూడు. ఇవాళ దివాళీ, అమ్మవారిని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నా, ఎంత హ్యాపీ మూమెంట్ అందరి లైఫ్లో దివాళీ అనేది. ఇలా నేను లైవ్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంట్లోనే ఉన్నాను, నా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దివాళీ. అందరం మా ఇళ్లలో ఉండి చక్కగా ఉన్నాము. మేము అరెస్ట్ అయ్యాము, పోలీస్ స్టేషన్లో ఉన్నాము, రేవ్ పార్టీ అని చెప్పేసి వస్తుందంట. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి, నాకు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అండ్ అన్వాంటెడ్గా ఫేక్ న్యూస్ ప్రమోట్ చేస్తున్న యాప్స్ వాళ్ళు ఎందుకు చేస్తారు మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి డిస్కషన్ చేసి వేస్ట్ అనిపిస్తుంది. నేను చాలా కోఆపరేట్ చేశాను వాళ్ళతో చక్క, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఏమైనా జరుగుతుందండి, ఏమైనా ఉందా అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నేను చాలా కోఆపరేట్ చేశాము, అందరము వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు, వెరీ క్లియర్. దాన్ని ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో వాళ్ళ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నాను. ఇది పట్టించుకునే అంత పరిస్థితుల్లో నేను మా వాళ్ళు లేము. చాలా హ్యాపీగా నేను చక్కగా ఇంట్లో దీవాళీ సెలబ్రేట్ పూజ స్టార్ట్ చేసుకోవాల్సిన టైం ఇది నాకు. అంటే నా వాళ్ళకి అసలు పిచ్చాలైట్, ఎందుకంటే జెన్యున్ గా ఏం జరిగిందో మాకు తెలుసు, మాకు ప్రాబ్లం లేదు. ఈ పార్టీలో మందుతో పాటు భారీ ఎత్తున సౌండ్ పెట్టి అందరూ డాన్సులు చేస్తే టపాసులు కాలుస్తుండగా చుట్టుపక్కల వారు హిమజ ఇంట్లో జరుగుతున్న పార్టీపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఆధారంగా హిమజ ఇంట్లోకి వచ్చారు పోలీసులు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న మందు, సౌండ్ సిస్టమ్ సీజ్ చేశారు పోలీసులు. హిమజతో పాటుగా మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.